కలదు సుఖం అంటారు అందరూ, కానీ విడిపోతే నాకు సుఖం అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సచ్చినోడు సచ్చినోడు, ఇదిగో నీతో కాపురం చేసే కంటే గుడి ముందు అడుక్కొని బతకడం బెటర్. ఏమా నువ్వు ఆగమన్నా నేను ఆగాను, నువ్వు తీసుకెళ్ళి ఇంకో బ్యాగ్ మర్చిపోతున్నావు అని చెప్తున్నా, మరి దానికోసం ఎక్కడ వచ్చి చేస్తావని? ఇంకోసారి నీ గడప తొక్కను రా, వచ్చే జన్మలో కూడా తొక్కకే తొక్కే వరకు నిన్ను తొక్కేస్తాయి అనుకుంటున్నా. కుక్క మొక్కమోడా, పొట్టి కుక్క గడ్డి కుక్కలే నువ్వు. సచ్చినోడా సచ్చిందానా? అమ్మో, వీళ్ళు లేకపోతే మన జీవితం ఏదో శూన్యమైపోయినట్టు, సూర్యుడే ఉదయించినట్టు, వర్షాలు పడనట్టు. వీళ్ళు బిల్డప్లు మీరు మొగుడు జీవితంలో ఒక పార్ట్, మీరే మొగుడు జీవితం కాదు అని గుర్తు పెట్టుకోండి. ముందు ముందు తెలుస్తుంది, తెలుసుకునేది తెలుస్తుంది. ఏమే ఒక టీ తీసుకురా. టీ కావాలా? మా పొట్టిది లేదు కదా, గంటలోనే తేడా తెలుస్తుంది. మర్చిపోయా మర్చిపోయా, కాఫీ కూడా పెట్టుకోగలం, గుర్తు పెట్టుకోండి. మాకు రాదా ఏంటి? ఇదిగో టీ పెట్టుకున్నా మాకు రాదా? ఇప్పుడు ఎక్కువైంది, అయినా పర్లా, ఈ రోజు ఎక్కువ తప్పించుకుంటాం. నేర్చుకుంటే ఏ పని అయినా వస్తుంది. ఇంకో గంట తెలుస్తుంది. తాగలేకపోతున్నాను నేను పెట్టింది, కానీ నా పొట్టి చాలా బాగా పెడతట్టి, కానీ దానికి ఇగో ఎక్కువ. ఖుషి సినిమాలో భూమి కట్ అయిపోయింది, దానికి ఇగో ఎక్కువ కాబట్టి దాన్ని పంపించి పడదోబ్బా. తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వేలు కాదు. అబ్బో నేను పెళ్ళం లేక ఇక్కడ చలిలో ఒక్కడిని వణుకుతుంటే మీరిద్దరు పెళ్ళం దగ్గర మంట కాచుకుంటారా? చెరగొట్టాలని కూడా చెప్తారా రే? నా జీవితంలో లేని ఆనందం మీ జీవితంలో లేకుండా చేస్తాడరా? సాడిస్ట్ సాడిస్ట్. పక్కోల్ కాపురం పచ్చగా ఉంటే నువ్వెందుకు కూలుకుంటున్నావు అని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు, నీ ముందు కూర్చొని ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఊరించి ఊరించి తింటున్నాడు, నీకు ఎలా ఉంటది? చంపేయాలనిపిస్తుంది కదా. నీ అంత సాడిస్ట్ నేను కాదు, నేను నేను ఓన్లీ టార్చరే పెడతా. ఏం చేస్తున్నావు ఇంట్లో? మా ఆయనకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టమే, వండి పెడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఎగ్ పులావ్ చేస్తున్నానే. నీకు ఎగ్ పులావ్ అంటే ఇష్టం లేదు కదే. మా ఆయనకి ఇష్టం కదే. అబ్బో, వీళ్ళ మొగుడు మీద ఉన్న అనురాగం ఆప్యాయత పొంగి పొర్లుతుందిగా. నాకు అసలు ఒళ్ళంతా మంట ఎక్కేస్తుంది, ఇంకా నా వల్ల కాదు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? వంట అయిందా? అయ్యిందండి. మీకు ఏమైనా ఫస్ట్ కూరలు పంపించమంటారా? మీరు పంపించిన నా ఆకలి తీరు, నా ఆకలి వేరేలా ఉందిలా. కానీ ఒక మాటలో చెప్పాలంటే మీ ఇద్దరు మొగుళ్ళు శ్రీరామ చంద్రులమ్మ. అవునండి, ఇద్దరు మొగుళ్ళు ఇలాంటి మొగుళ్ళు దొరకడం మీ అదృష్టం అమ్మ. అవునండి, మొగుళ్ళు శ్రీరామ చంద్రులు ఉన్నప్పుడు మొగుళ్ళ ఫోన్లకి లాకులు ఉండకూడదు కదమ్మా. లాకుంటే ఏమవుతుంది బంగపట్టి గారు? ఏంటండి లాకుంటే ఏమవుతా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికి లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లు లేకపోతాయమ్మా. మొగుడి ఫోన్ లాక్ వెనకాల రహస్యం తెలియకపోతే జీవితాలు లేకపోతాయమ్మా. ఒక్కసారి మొగుడి ఫోన్ కి లాక్ తీసి చూడండి. ఆ తీసి చూస్తే దాంట్లో కొండలు ఉండొచ్చు, గుట్టలు ఉండొచ్చు, ఎత్తులు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు, లక్ష్మణ్ రావు పేరుతో లక్ష్మి ఉండొచ్చు. మీ కాపురం మధ్యలో నేను పుల్లలు పెడుతున్నాను అనుకోవద్దమ్మా. మీ పసుపు తాళ్ళు పచ్చగా ఉండాలని చెప్పి ఒక పక్కింటోడి తాపత్రయం అంతే అమ్మా, ఏరేదేం లేదమ్మా. శ్రావణి శారదా బంగారు తల్లులారా, వంట రూమ్ లో ఏ సామాన్ ఎక్కడ ఉందో పని మనిషికి తెలియాలి, మొగుడు ఫోన్ లో ఏమేమి ఉన్నాయో పెళ్ళానికి తెలియాలి, అంతే అమ్మా. తెలుసుకుంటారుగా, అంతేమో వేరే ఉద్దేశాలు ఏం లేవు. వంటింట్లో కూర మాడిపోతుంది, బయట ఏం చేస్తున్నావు? ఆఫీస్ కి వెళ్ళాలి, భోజనం వడ్డించు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ జేబులో పెట్టుకోవాలా? టీవీ దగ్గర పెట్టొచ్చుగా, ఫ్రిడ్జ్ మీద పెట్టొచ్చుగా, సోఫాలో పెట్టొచ్చుగా, డైనింగ్ టేబుల్ మీద పెట్టొచ్చుగా. ఏ ఇదంతా ఖాళీ శారదా, నువ్వు ముందు ఫోన్ లాక్ తీసి ఇవ్వు. నువ్వు కూడా ఫోన్ లాక్ తీసి ఇవ్వు. లాక్ తీయాలా? ఫోన్ లో ఏముంది? ఏమో ఫోన్ లో కొండలు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, ఎత్తులు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు, లక్ష్మి ఉండొచ్చు. నాకు ఫోన్ లాక్ తీసి ఇవ్వు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా లాక్ తీసి ఇవ్వు? ఏమైంది ఇవాళ నీకు? ఏమైంది మీకు? సావిత్రి అండి దొరికాడు దొరికాడు. సావిత్రి పిన్ అని ఒంగోలు ఉంటది. సావిత్రి పిన్ అని సేవ్ చేసుకోవచ్చుగా. మిస్ అయిపోయాడే.
కుమారి ఆఫీసా? ఏడు దొరికాడు, ఏడు దొరికాడు. ఆఫీసులో ఆయనే టీలు గీలు అందిస్తుంటది. మిస్ అయిపోయాడే. ఎలా ఉంటుంది అది? తెల్లగా ఉంటుందా, చామచాయిగా ఉంటుందా? తెల్లగా. వయసు ఎంత? వయసు పెళ్ళైందా లేదా? పెళ్ళి. ఆఫీస్ అందరికి కాఫీ ఇస్తా, నీకు ఒక్కడికి కాఫీ ఇస్తుందా? కాఫీ దాని నెంబర్ ఆఫీస్ అందరి దగ్గర ఉందా, నీ ఒక్కడి దగ్గర ఉందా? వసే వసే వసే, నువ్వు పెళ్ళాను యాంకర్ వానే గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు, పనికి మాలిందా? బ్యూటిఫుల్ లవ్ వసే ప్లాస్టిక్ బాటిల్ మొహందోనో, ఇది బ్యూటిఫుల్ లవ్ కాదే, బ్యాటరీ లో. బ్యాటరీ లోవా? అది కూడా తెలియట్లేదు. తింగర్ దానికి తింగర్ దానిలా ఉంది ఇది. సడన్ గా ఈ ఫోన్ చెకింగ్ లేంటే? పోలీసులు రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసినప్పుడు సడన్ గా చెకింగ్ లేండి అని పోలీసులు అడుగుతావా? మూసుకుని చలాన గట్టి రావట్లే. పెళ్ళాలు పోలీసులు అంతే, సడన్ గానే చెక్ చేస్తారు. ఒక్కసారి ఫోన్ కు లాక్ పెట్టావనుకో చంపేస్తాను. నువ్వు కూడా లాక్ తీసి పెట్టు. సడన్ గా ఏంట్రా ఇల్లు? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ఏమైంది బ్రదర్? బంగపాటి ఏమైంది? సడన్ గా మా పిల్లలకి మా మీద అనుమానం వచ్చింది బంగపాటి. మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు నా అనుమానం బంగపాటి. ఎవడు పెడతాడు బ్రదర్ పుల్లలు? ఎవడు పెడతాడు? ఎవరు ఖాళీ ఉన్నారు ఇక్కడ? ముందు మైండ్ లోచి ఎవరో మా కాపురంలో పుల్లలు పెడుతున్నారు. ఫస్ట్ మైండ్ లో తీసేయండి, మీరు తీసేస్తాను నేను మాట్లాడతా. తీసేస్తారా? తీసేసాం. ఒట్టు ఒట్టు, మీరేం కంగారు పడదు. ఎవరు పుల్లలు పెట్టు బంగపాటి? మా ఇద్దరి ఇళ్ల మధ్యలో పెద్ద మనిషి నువ్వే బంగపాటి, కొద్దిగా చూడు. నేను మాట్లాడతాను. పదర ఆఫీస్ కి వెళ్దాం. దాసలు చేస్తారా మీరు? ఎంట్రీ సాంగ్ ఇస్తారా? ఆ రోజు సాయంత్రం శారదా ఏంటి బంగపాటి గారు వచ్చారా మీ మొగుళ్ళు? రాలేదండి. ఇంకా రాలేదా? అమీర్పేట నుంచి రావాలి కదండి, కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతామా? ఆరింటికి ఆఫీస్ అయిపోద్ది, ఇంటికి రావడానికి అర్ధ గంట. ట్రాఫిక్ ఉంది అనుకో, ఓ గంట గంటన్నర అయింది. ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇద్దరు కలిసి బార్ లో కూర్చొని మందు కొడుతున్నారు, ఇద్దరికి మందు అలవాటు లేదు. పాన్ షాప్ దగ్గర నిలబడి ఒక సిగరెట్ కూల్ డ్రింక్ దాతుంటే అది కూడా అలవాటు లేదు. వీళ్ళకి మూడు అలవాటు ఏముందబ్బా వీళ్ళకి? కాపురంలో రాళ్ళు చల్లడం చాలా తప్పురే. నాకు అసలు ఇష్టం ఉండదు. సరే ఇప్పుడు వచ్చారనుకో వాళ్ళు, మీరు అడుగుతారు ఏమైంది లేట్ అంటే ట్రాఫిక్ లో ఇరుక్కున్నామే అంటారు. అంతే, మీరు దాన్ని మైండ్ లో పెట్టుకుని గోడవల్ల మాత్రం పడకండము. ఫిట్టింగ్ మాస్టర్ బాగా అలసిపోయావరా? ఏమే వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసేస్తా. నీళ్ళు పెట్టవే. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు తర్వాత పెడతాండే, కానీ అర్ధ గంట లేట్ అయిందేంటి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయానే. ఏంటి అలా చూస్తున్నావు? చొక్కా నలిగిందేంటి? జుట్టు చెదిరిందేంటి? ఆఫీసులో ఉంటే చొక్కా నలగదంటే? ట్రాఫిక్ లో బైక్ మీద వస్తుంటే జుట్టు చెదరదానే? ఆపండి మీద నాటకాలు. వీళ్ళిద్దరు నాలుగు గోడల మధ్య ఉంటున్నారు, వీళ్ళిద్దరికి ఏమి తెలియదు అనుకుంటున్నారా? మీరు కుక్కలు రా, కుక్క బుద్ధి మాకు బాగా తెలుసు. మీరు గజ్జి కుక్కలు రా, గజ్జి కుక్కలు. ఏమైందిరా, ఇద్దరు పిల్లలు ఒకేసారి అని మనం పడుతున్నారేంట్రా? ఏమైంది బ్రదర్? ఏమైంది? ఏమైందో తెలియదు, సడన్ గా ఇవాళ ఉదయం నుంచే పార్సల్ బదిలింది. ఈ రోజు కదా మావిడ వెళ్ళిపోయింది. అవునా? మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు అనుమానం. వీళ్ళ అనుమానం నా సైడ్ మళ్ళక పొంది, వీళ్ళ అనుమానం నన్ను దారి మళ్ళించాలి. వాళ్ళిద్దరు బాగా తిన్న దరగ్గా పలుచు కొట్టుకుంటున్నారు. పలుచు కొట్టుకుంటున్నారు. మీ ఇద్దరు కోపాలు చూస్తుంటే వాళ్ళిద్దరిని బయటకు పిలిపించి క్లాస్ పికెట్టున్నారుగా. క్లాస్ దేకు మరి, చేతకాలంలో చైలు ముడుచుకొని కూర్చుంటావా? అయితే పిలవండి మరి, రండే బయటికి. నువ్వు బయటికి రావే. పిచ్చి పిచ్చిగా బాగామంటే తొక్క తీస్తా, తొక్కి పట్టి నార తీస్తా. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి బ్రదర్, వాళ్ళు కొట్టిన కొట్టేస్తారు. ఈ పంది మొహం నన్ను కొట్టడం ఏంటి? కొట్టేశారు, కొట్టేశారు. అయ్యో 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 అయ్యో, ఏంటమ్మా అలా కొట్టేశారు? వారు పౌరుషం లేని మగాలు కాబట్టి సరిపోయింది. అదే పౌరుషం ఉన్న మగాలు అయితే మీ ఇద్దరు చంపలు చల్లమని తెలుసా? ఎవరికి పంగపాటి పౌరుషం లేదు? నాకు పౌరుషం ఉంది, నాకు పౌరుషం ఉంది.
బ్రదర్ ఇది పాపం ఆడవాళ్ళు చూడకుండా వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొట్టారు. మీరు మూడు ఐదు దెబ్బలు కొడతారా? ఇది పద్ధతేనా? వాళ్ళు ఇప్పుడే మగాళ్ళతో సమానం, అన్నింటిలో సమానం అంటున్నారు. ఇందులో కూడా మేము సమానమని మూడు దెబ్బలు కొట్టారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? మేము కూడా అన్నింటిలో సమానమే. మీ గొడవలు చూస్తే మీరేమో చీపురు కట్టలతో మీరేమో కర్రలతో కొట్టుకునేటట్టున్నారుగా. ఇది ఆపేయండి. చీపిరితో కొట్టారని మీరు కర్రలతో కొట్టారని చెప్పి ఇదిగో మీరు అందరు కలిసి విడాకులు దాకా వెళ్ళిపోకండి. అర్థమైందా? వాళ్ళతో వచ్చేసి కాపురం చేసుకోండి అంతేమా. ఈ పొట్టోడు నే సర్దుకుపోవడం ఏంటండి? ఈ పనికి నే సర్దుకుపోవడం ఏంటండి? నేను చచ్చినా కాపురం చేయండి, ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. నేను కూడా ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. సరే అమ్మా, మీరు విడాకులు ఇస్తున్నారు సరే, కానీ వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. వాళ్ళు ఇక్కడ ఈరమ్మ మీకు అంతే కదా బ్రదర్. ఏంటి మాట్లాడుతున్నావు బంగపాటి? నాకు సిగ్గు శరం పవర్స్ అన్ని ఉన్నాయి. పనికి మాలిన నాకు విడాకులు ఇవ్వకముందే నేనే దీనికి విడాకులు ఇచ్చేస్తాను. నీకు లేదురా సిగ్గు? నాకు కూడా ఉంది. మరి నేను కూడా దీనికి విడాకులు ఇచ్చేస్తున్నా. లాపండి బ్రదర్, మీ కాపురాలు పచ్చని కాపురాలు నీరు గారిపోతుంటే చూడలేకపోతున్నాను. మీకు దండం పెడతాను. లాపండి, పనికి మాలలు కోసం నువ్వు దండం పెట్టమేంటి? నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వే మా ధైర్యం, నువ్వే మా ఎనర్జీ. ఐ లవ్ యు బట్టి, ఐ లవ్ యు. ఇప్పుడు ముగ్గురికి చలికాలం సమానంగా ఉంది. ఏంటి అదే, ముగ్గురు అందరం సమానమే అంటున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. దీని ముగ్గురులేడే నన్ను కొడుతుంది. పనికి మాలేని ఎదవల్లారా, నీ పచ్చటి కాపురంలో నిప్పు పెట్టింది వీడు. ఎందుకు అలా చేశాడు? వీడి పిల్ల వెళ్ళిపోయింది కదా, అందుకే మీ పిల్లలు కూడా పంపించేశాడు. వీడు ఒక పెద్ద సాడెస్ట్. మన పిల్లలు కోర్టుకెళ్ళారా ముందు అక్కడ తెలుసుకుందాం. పారా ఆగండి. నాగబాబు గారు, చంద్ర ఇప్పుడు ఇలాంటి చేస్తాడు కాబట్టి బాగుంది. వాళ్ళే బీపీ లా కొట్టుకున్నారు, బాగా ఎంటర్ చేసి చంద్ర, వెరీ గుడ్. రోజా గారు, ఎంట్రీ సాంగ్స్ బాగుంది, పచ్చటి కాపురంలో పెట్టేశాడు సాడిస్ట్. అమ్మో, ఆడాళ్ళ ఆళ్ళు గయ్యాలు లాగా పడుతుంటే రష్మికి భయం వచ్చేసింది. ఏంటిది అది? చాలా బాగా అనిపించింది.